హలో, నేను మిస్ఎస్ రావు. ఎవరికి వాళ్ళే తన బలాలు ఏమిటో, తన బలహీనతలు ఏమిటో తెలుసు. అందుకే జనసేన అనే పవన్ కళ్యాణ్ తన బలం ఏమిటో, తన బలహీనత ఏమిటో, జనసేన బలం ఏమిటో, జనసేన బలహీనత ఏంటో తెలుసు. అందుకే ఎవరు ఏం చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను తీసుకునేటువంటి నిర్ణయాలను అనుసరించండి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినప్పటికీ హరిరామ జోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు బయటకు వచ్చి తరచూ సీట్ల షేరింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా హరిరామ జోగయ్య సీట్ల షేరింగ్ గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఏమన్నారు అనేది బ్రేకింగ్ న్యూస్ రూపంలో చూద్దాం. పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చినా కానీ మరోసారి తెరమీదకి ఎక్కువ సీట్లు కావాలని హరిరామ జోగయ్య వచ్చారు. టీడీపీ జనసేన సీట్ షేరింగ్ పై హరిరామ జోగయ్య సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మరోసారి చేశారు. టీడీపీకి ఎక్కువ సీట్లు ఇస్తారంటున్న జోగయ్య జనసేనకు తక్కువ సీట్లు ఇస్తే పవన్ ఆశయాలు నెరవేరు అని చెప్పి ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. కనీసం 50 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సీట్ల షేరింగ్ పై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మరుసటి రోజే హరిరామయ్య జోగయ్య మాట్లాడటం అనేది సంచలనంగా మారింది. ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసు అంటున్న పవన్ కళ్యాణ్, గత ఎన్నికల్లో తనను గెలిపించిన ఇలాంటి సలహాలు పాటించేవాడిని అని చెప్పి పవన్ కళ్యాణ్ చురకలు వేశారు. పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చిన మరోసారి తెర మీదకి ఎక్కువ సీట్లు కావాలని చెప్పి హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ జనసేన సీట్ల షేరింగ్ పై హరిరామ జోగయ్య సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్కి తెలుసు పార్టీని ఏ విధంగా నడపాలి, పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడెక్కడ సీట్లు తీసుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. ఒకవేళ మాట తూలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట అన్నా కానీ ఖచ్చితంగా మనం పడదామని చెప్పి జన సైనికులకు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన అదే సందేశాన్ని ఇవ్వడం జరిగింది జన సైనికులకు. అంతేకాదు సీట్ల షేరింగ్ విషయంలో ఆయన పొత్తు ధర్మం గురించి కూడా మాట్లాడారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పి చెప్తూనే మరోవైపు చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా జన సైనికులకు వివరించారు అర్థమయ్యేలా. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరుకు చొక్కా వేసుకునే దాంట్లో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది, సూచించడం కూడా జరిగింది క్యాడర్కి. అంటే ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, పార్టీని నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీట్ల విషయంలో కానీ, సీట్ల షేరింగ్ విషయంలో, సీట్ల ఫైనలైజేషన్ విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు పడతారు, మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాదు క్యాడర్కి ఒక దిశానిర్దేశం కూడా చేశారు. ఖచ్చితంగా వ్యూహాలను తమకు వదిలిపెట్టండి అని చెప్పి కూడా చెప్పారు. కొన్ని కొన్ని తప్పులు జరిగినా కానీ మీరు బాధపడద్దు అనేటువంటి విషయాన్ని కూడా రిపబ్లిక్ డే సందర్భంగా క్యాడర్కు దిశానిర్దేశం ఇచ్చారు. ఆ దిశానిర్దేశం ఇచ్చి 24 గంటలు జరగకముందే హరిరామ జోగయ్య ఆయన తెర మీదకి వచ్చారు. రాజకీయ తెర మీదకి వచ్చి కనీసం 50 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు జనసేనకి కావాలి, లేదంటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అది నెరవేరదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు హరిరామ జోగయ్య తెర మీదకు తీసుకొచ్చారు. గతంలో ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు హరిరామ జోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళకు పరోక్షంగా చురుకులు వేస్తూ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు. 2019 ఎన్నికల్లో కనుక గెలిపించినట్టయితే తనని ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాటలు వినేవాడిని సీట్ల షేరింగ్ విషయంలో, కానీ ఆ రోజు 2 చోట్ల ఓడించారు కాబట్టి ఇప్పుడు ఆ వ్యూహాలు కానీ ఆ షేరింగ్లు కానీ ఇవన్నీ నాకు వదిలిపెట్టేసేయండి, నేను తీసుకునేటువంటి వ్యూహాలకి అనుగుణంగానే నేను నడుస్తాను, నన్ను అనుసరించేటువంటి వాళ్ళే ఉండండి, నా సలహాలు సూచనలు కాదని వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోండి అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో హరిరామ జోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం మీద చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. హరిరామ జోగయ్య గతంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించారు అనేది అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా వైఎస్ ఫ్యామిలీకి సానుకూలంగా ఉంటూ ఉంటారు. ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్ ఫ్యామిలీకి సానుకూలంగా ఉంటూ ఉంటారు. గత ఎన్నికలకు ముందు కాపు రిజర్వేషన్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా బద్నాం చేశారు ముద్రగడ పద్మనాభం అనేది అందరికీ తెలుసు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా తగలబెట్టారు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి ఇవన్నీ కూడా చూసాం. పైగా 2019 ఎన్నికల్లో అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఆ ఇన్సిడెంటే గండి కొట్టింది. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఒక స్థానంతో పరిమితం కావాల్సి వచ్చింది జనసేన పార్టీ. ఇప్పటికి కూడా ఆ పార్టీకి
ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదు. కనీసం ఈసారైనా ఎన్నికల కమిషన్ గుర్తింపు తీసుకోవాలంటే కనుక ఆ నిబంధనలకు అనుగుణమైనటువంటి సీట్లు అలాగే ఓట్ల శాతాన్ని సాధించాల్సి ఉంటుంది జనసేన పార్టీ. అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయంగా వీరమరణం పొందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు, తన వ్యూహాలనికి పదులు పెడుతూ ఉన్నారు. మధ్యలో హరిరామజోపయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కొంత ప్రవోక్ చేసినప్పటికీ కూడా ఆయన వాళ్ళ వ్యాఖ్యలను పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. జనసైనికులు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిపించినటువంటి వాళ్ళు, ఎన్నంటి ఉండి ఓట్లు వేయనటువంటి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడానికి అర్హులు కాదు అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 50 అసెంబ్లీ స్థానాలు అలాగే 6 లోక్సభ స్థానాలు ఇస్తేనే ఆయన ఆశయాలు నెరవేరుతాయని చెప్పి హరిరామజోగయ్య అనడాన్ని కూడా ఇప్పుడు ఖండిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. సో పొత్తు అనేది, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఆ పొత్తు ప్రకటన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళనగా ఉంది, ప్లస్ సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకబడింది అనేది వినిపిస్తూ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తును ఏదైనా సరే ఏ కోణంలోనైనా సరే విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నాలు ప్రత్యర్థి పార్టీగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానిలో హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం ఇద్దరు పావులుగా మారారు అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వాళ్ళ మీద ఉన్నాయి జనసైనికులకి, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా. అందుకే రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, కొన్ని అవమానాలను ఎదుర్కొనైనా సరే పొత్తు మాత్రం కొనసాగిస్తాము తెలుగుదేశం పార్టీ జనసేన అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. పొత్తుని ఎవరు విడదీయలేరు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే హరిరామజోగయ్య ఇలాంటి ప్రకటన చేయడాన్ని మాత్రం జనసేన కూడా అభ్యంతర పెడుతుంది, జన సైనికులు కూడా అభ్యంతర పెడుతున్నారు. హరిరామజోగయ్య ఇక నుంచి ఇలాంటి కామెంట్లు చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ యొక్క అభిప్రాయం కూడా, గతంలో కూడా చెప్పారు అనేక సందర్భాల్లో. అయినప్పటికీ కూడా హరిరామజోగయ్య తరచు సీట్ల షేరింగ్ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. ఇలాంటి జోక్యం అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన శ్రేణుల మధ్య అలాగే నాయకత్వం మధ్య కొంత గ్యాప్ పెంచేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు హరిరామజోగయ్యని కానీ ముద్రగడ పద్మనాభం కానీ కొంత కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ఒక సూచనని జనసేన చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో జనసేనలో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది, కానీ చివరి నిమిషంలో ముద్రగడ పద్మనాభంని తీసుకోకుండా కొంత పునరాలోచనలో జనసేన కూడా పడిందని చెప్పి తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారనేది తొలుత జరిగినటువంటి ప్రచారం. ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది వినిపించినటువంటి మాట. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా డోర్స్ క్లోజ్ చేసేసింది, దాంతో జనసేన వైపు మొగ్గారు. జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాము అనేటువంటి విషయాన్ని లీకుల ద్వారా బయటికి పంపించేశారు ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు కూడా. కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ ముద్రగడ పద్మనాభంని చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు హరిరామజోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం, వాళ్ళిద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్స్గా కనిపిస్తూ ఉంటారు. గతంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలని ముద్రగడ పద్మనాభం, అలాగే కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని చెప్పి హరిరామజోగయ్య చాలా కాలం నుంచి వినిపిస్తున్నారు. కాబట్టి కాపు సామాజిక వర్గం వాళ్ళని కొంత ఐకాలుగా, కొంత ఆ సామాజిక వర్గం పెద్దలుగా భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసైనికు వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ వ్యవహరిస్తున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడు జనసైనికులు కూడా ఉంది. తాజాగా హరిరామజోగయ్య చేసినటువంటి ఈ సీట్ల షేరింగ్ అంశాన్ని, సీట్ల షేరింగ్కి సంబంధించినటువంటి ఆ సంఖ్యను కూడా చెప్తూ హరిరామజోగయ్య చేసినటువంటి కామెంట్స్, సంచలన కామెంట్స్ ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి రెండు పార్టీలు కూడా, జనసేనకి తెలుగుదేశం పార్టీకి. అందుకే వాటిని లైట్గా తీసుకోవాలి అనేటువంటి ఒక ఒపీనియన్ని జనసేనని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుతోటి వెళ్తున్నటువంటి క్రమంలో అసలు ఎన్నికల యుద్ధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టుబోతున్నారు ఆ యుద్ధానికి. ఇలాంటి క్రమంలో సీట్ల షేరింగ్ అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం హరిరామజోగయ్య చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆ రెండు పార్టీలు భావిస్తూ ఉన్నాయి. సో కీ కంటెస్ట్ లేదంటే కీ ఫైట్ జరుగుతున్నటువంటి క్రమంలో హరిరామజోగయ్య ఇలాంటి సీట్ల షేరింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన భావిస్తుంది. ఇప్పటివరకు సీట్ల షేరింగ్ విషయంలో ఎక్కడ కూడా బయటికి
పొక్కలేదు. సీట్ల షేరింగ్ విషయంలో అటు చంద్రబాబు నాయుడుకి ఇటు పవన్ కళ్యాణ్కి మాత్రమే క్లారిటీ ఉంది. ఈ విషయంలో ఎవరు కూడా తలదూర్చుకోలేదు. అటు తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగినప్పటికీ అధిష్టానం ఇష్టం, చంద్రబాబు నాయుడు ఇష్టం అని చెప్తున్నారు. జనసేన నాయకులను అడిగినప్పటికీ అది పవన్ కళ్యాణ్ ఇష్టం అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకులు కానీ శ్రేణులు కానీ కలిసి పనిచేయబోతున్నాం అనే విషయాన్ని మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హరిరామచౌకి వచ్చి సీట్ల షేరింగ్ అంశాన్ని జోడించారు. దీంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి భావిస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నప్పటికీ హరిరామచౌకి ఎలాంటి సీట్ల షేరింగ్ లేదా పవర్ షేరింగ్ లాంటి అంశాలను కనుక తెర మీదకి తీసుకొస్తే